హలో పిల్లలు, ఆహారాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయాణంలో మనం ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు వంటకాల్ని తింటూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఏ పంటలు సులభంగా పండుతాయన్న దానిపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పంజాబ్లో పాలు, గోధుమలు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటితో తయారు చేసే పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. బెంగాల్ ప్రజలు బియ్యాన్ని ఎక్కువగా వాడతారు. ఆంధ్రప్రదేశ్ వంటకాల్లో మిరపకాయలు ఎక్కువగా వాడతారు. భోజనం అనేక రకాల పదార్థాలతో తయారవుతుంది. అయితే కొన్ని పదార్థాలు మాత్రం భారతదేశపు వంటకాల్లో అత్యవసరం. ఉదాహరణకి బియ్యం, రాగి, మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు మొదలైనవి. మన ఆహారం ఎక్కువ భాగం ఇలాంటి పదార్థాలతోనే తయారవుతుంది. ఒక్కోసారి ఒకే పదార్థంతో రకరకాల వంటకాల్ని తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి గోధుమ పిండితో రొట్టెలు చేస్తారు, పరాటాలే కాదు హల్వా కూడా చేస్తారు. శనగపిండితో లడ్లు చేస్తారు, కడీ చేస్తారు, పకోడీలు వేస్తారు, హల్వా కూడా చేస్తారు. బియ్యంతో పులావ్, బిర్యానీ, ఖిచడీ, పొంగల్, దోశ, పాయసం మొదలైనవి వండుతారు. ఏ ప్రాంతంలో ఏమేం తింటారు అన్నది ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఏం కొనవచ్చు, ఇంకా అక్కడి సంప్రదాయాలు ఏంటి, ఎలాంటి పొలంలో ఎలాంటి పంటలు పండుతాయో అక్కడి వాతావరణం నిర్ధారిస్తుంది. ప్రజలు కేవలం ఆవు, గేదెల పాలు మాత్రమే కాదు మేక, ఒంటేల పాలు కూడా తాగుతారు. అక్కడ ఏవి దొరికితే అవి. ప్రజలు వాళ్ళ సంప్రదాయాల ప్రకారం శాకాహారం, మాంసాహారం లేదా ఇతర ఆహారాన్ని తింటారు. ఆకులు, పండ్లు, పూలతో పాటు మొక్కల వేర్లను కూడా ఆహారంలో ఉపయోగిస్తారు. కాబట్టి పిల్లలు, భారతదేశంతో పాటు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రకాల ఆహారం దొరుకుతుందని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎక్కడ ఏ ఆహారం దొరుకుతుంది అన్నది ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏమేం పండుతాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడి సంప్రదాయాలు ఏంటి, అక్కడ ఏమేం కొనవచ్చు. టాటా, మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన భాగంతో.